అందరినీ కోరుతా ఉన్నాను. మనం మన ఆంధ్రుల హక్కుల కోసం, మన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి కోసం అందరూ ఒక్కటవుదాం, అందరూ ఒక్కటై పోరాడదాం. ఇది అంతిమ పోరాటం, ఇది అంతిమ పోరాటం. డూ ఆర్ డై, చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఫిబ్రవరిలో ఉన్నాం, మార్చి 5వ తేదీ నుంచి బహుశా ఏప్రిల్ 9వ తేదీ వరకు పార్లమెంట్ ఉంటుంది. ఆ లోపల బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపల మనకు ప్రత్యేక హోదాతో పాటు ఆనాడు చట్టంలో ఉన్న అంశాలు, హామీల అమలు అయితే అయినట్టు, ఇక కాలేదంటే ఇంకా ఈ ప్రభుత్వం చేయదు అన్నట్టు స్పష్టంగా ఉంది. అందుకోసమే ఈ 60 రోజులు, ఈ 60 రోజులు మన జెండాలను పక్కన పెడదాం. ఏకైక అజెండా ప్రజా అజెండా. అజెండా సెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, బాధ్యత కలిగింది. మేము రాజకీయంగా నష్టపోయినామని చూడలేదు. ఈ రాష్ట్రానికి మేలు జరగాలని ఆలోచిస్తాం, నిరంతరంగా పోరాటం చేస్తున్నాం. ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి మేము తయారుగా ఉన్నాం. మాకు భేషజాలు లేవు. కాంగ్రెస్ పార్టీగా అందరికీ పిలుపిస్తా ఉన్నాం. చలో పార్లమెంట్ 6, 7, 8 మూడు రోజులు మనమందరం కూడా ఢిల్లీకి పోదాం. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి రండి అని ఓపెన్ ఇన్విటేషన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముఖ్యులతో హస్తాలతో. 6, 7, 8 తేదీల్లో మనమందరం అక్కడ వెళ్దాం. వెళ్ళి 2 రోజులు 6, 7వ తేదీ దీక్ష చేద్దాం, 8వ తేదీ పార్లమెంట్ను ముట్టడిద్దాం, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచుదాం, మన హక్కులను సాధించుకుందాం. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు జరగకపోతే మళ్ళీ ఇంకో సమస్య జరగదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మనం పోరాడదాం. పోరాటానికి అందరూ తయారుగా కండి అని మనవి చేస్తూ, చలో పార్లమెంట్, మన ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతో ప్రజల్ని చైతన్యవంతులు చేద్దాం అందరం కూడా. కాంగ్రెస్ పార్టీగా ఈ 15వ తేదీ వరకు, ఇప్పటికే జరుగుతోంది 1 వారం రోజులుగా, ఈ 15వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతాయి. 15వ తేదీ వరకు. ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ఒకరోజు, ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ఒక్కరోజు ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు కూడా ఫిబ్రవరి 20 నుంచి 28 మధ్యలో. 2వ తేదీన మనమందరూ ఒక్కటవుదాం. నిన్న అందరూ ఒక్కటైనాం రాష్ట్రంలో, అదేవిధంగా అందరూ ఒక్కటవుదాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా పార్లమెంటు ప్రారంభమయ్యే ముందు మన సత్తా చాటడానికి 2వ తేదీన రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులన్నిటి కూడా స్తంభింపజేద్దాం. ఈ ఫిబ్రవరి 15వ తేదీ వరకు మండల కేంద్రాల్లో నిరసనలు, ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ముందు ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష,
మార్చి రెండవ తేదీ రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల దిగ్బంధం, ఇవన్నీ చేసి మనమందరం కూడా చలో పార్లమెంట్ ప్రజలందరినీ కూడా మనం సమీకరించి రాజకీయాల అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కలిసి వెళుదాం. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కండి మన హక్కులను సాధించుకుందాం, మన యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించుకుందామని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.